లోతుగా గాలిని పీల్చి మెల్లగా విడిచిపెట్టాలి. టేక్ ఎ డీప్ బ్రెత్ అండ్ ఎగ్జేల్ స్లోలీ. గాలిని విడిచిపెట్టేప్పుడు తమో గుణాన్ని తోసిపుచ్చాలి, బయటికి తోసేయాలి. తమో గుణము అంటే నిరుత్సాహము, అలసత్వము, ఇవి తమో గుణ లక్షణాలు. వాటిని గాలిని విడిచిపెట్టడంతో పాటుగా మనం బయటికి త్రోసిపుచ్చుతాము. టేక్ ఎ డీప్ బ్రెత్ అండ్ త్రో అవుట్ లేజినెస్. నిరుత్సాహం ఏమైనా ఉన్నట్లయితే దానిని కూడా త్రో అవుట్. టేక్ ఏ డీప్ బ్రెత్ అండ్ విడిచిపెట్టేప్పుడు మెంటల్గా మానసికంగా ఓంకారాన్ని భావన చేయాలి. నేను ఓంకారాన్ని పైకి చెప్పినా మీరు మాత్రం మెంటల్గానే భావన చేయాలి. అలాగా కొన్ని బ్రెత్స్ 3-4 సార్లు. అదియే ధ్యానానికి ప్రార్థన. టేక్ ఎ డీప్ బ్రెత్ అండ్ చాంట్ ఓం వైల్ ఎగ్జేలింగ్. ఇప్పుడు ఆసనాన్ని పరిశీలించాలి. మానసికంగా ఆసనాన్ని సాక్షిగా దర్శించాలి. నడుము నిటారుగా ఉంది, చేతులు ఒడియందు పద్మాకారంగా ఉంటాయి,
ఎడమ చేతిలో కుడి చేయి, అరచేతులు పైకి ఉంటాయి. భుజములు విశ్రాంతిగా ఉండాలి, రిలాక్స్డ్గా ఉండాలి. భుజములు చేతులు కూడా ఎక్కడ టెన్షన్ ఉండరాదు. ఎలాగా అని అడగద్దు, ప్లీజ్ డూ ఇట్ రిలాక్స్ ద హ్యాండ్స్ అండ్ షోల్డర్స్. స్టమక్ మజిల్స్ టైట్గా ఉండకూడదు. జనరల్గా స్టమక్ టైట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఆ టైట్నెస్ని రిలీజ్ చేసేయాలి. మీరు నోటీస్ చేసేదాకా టైట్గా ఉన్నట్టు తెలియకపోవచ్చు కూడా. నోటీస్ చేస్తే తెలుస్తుంది, ఓ టైట్గా ఉన్నాయే అని తెలుస్తుంది. ఇక్కడ కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు, బట్ ట్రై టు రిలాక్స్ ద స్టమక్ మజిల్స్. రిలాక్స్డ్గా ఉండడమే ధ్యానము. సాధారణంగా మనము సంసారంలో ఉంటూ చాలా టైట్గా ఉండడానికి అలవాటు పడి ఉంటాం. రిలాక్సేషన్ ఈజ్ మెడిటేషన్. శాంతంగా ఉల్లాసంగా కుశలముగా ఉండుట. ముఖాన్ని పరిశీలించి ముఖమంతా కూడా రిలాక్స్ అయ్యేట్లా చేయాలి. చిరునవ్వుతో ముఖమంతా రిలాక్స్ అవుతుంది. మనం ధ్యానం ద్వారా దేనిని సాధించటానికి ప్రయత్నించుట లేదు, కేవలము శాంతముగా స్వరూపమునందు నిలిచి ఉండుట. అదే ధ్యానానికి గమ్యము, లక్ష్యము. కన్నులను పరిశీలించాలి. కన్నులు నొక్కి పెట్టినట్టు ఉండకూడదు. లైట్గా కన్నురెప్పలు మూసి ఉంచాలి. లైట్గా చాలా స్ట్రెస్ కన్నులలో ఉంటుంది. ఈ విధంగా కన్నులను సాక్షిగా చూస్తూ లైట్గా మూసి ఉంచి స్ట్రెస్ అంతను త్రోసిపుచ్చవచ్చు. కన్నులతో మూసినా కూడా ఎదురుగా చూసే స్వభావం ఉంటుంది. మూసి కూడా మనం ఎదురుగా చూస్తూ ఉంటాం. ఎదురుగా చూడవద్దు, కిందకు చూసే ప్రయత్నం చేయాలి. బుద్ధుడు కన్నులను మూసి క్రిందకు చూస్తాడు. ఎదురుగా చూడడం అవలోకిత ఈశ్వరుడు.
క్రిందకు చూచుట. ఎలాగా అని అడగద్దు. ఇప్పుడు లోపలకు చూచుట, అంటే బయట ప్రపంచాన్ని మనము విడిచిపెట్టేసినట్టే. కన్నులతో లోపలకు చూచు, ఇప్పుడు నేను పూర్తిగా నాయందే నిలిచి ఉన్నాను. నాయందు నాతో నేను ఉన్నాను. ఈ విధముగా తన యందు నిలిచి ఉండుటయే ధ్యానం. ధ్యానంలో మనస్సు నుండి మనకి ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావు. మనస్సు ఇబ్బంది పెడుతోంది అనే సమస్యయే లేదు. నా యందు నేను నిలిచి ఉన్నాను. అహమస్మి. నాయందు నేను నిలిచి ఉన్నాను. ఇప్పుడు సాక్షిగా శిరస్సును పరిశీలించాలి. తల, మెదడు, ద బ్రెయిన్, వీలైనంత వరకు సాక్షిగా చూసే ప్రయత్నం చేయాలి. అంటే తాదాత్మ్యం లేకుండా, నాది నేను అనేది లేకుండా సాక్షిగా శిరస్సును చూసే ప్రయత్నం చేయాలి. ట్రై. ఈ మెదడు, దిస్ బ్రెయిన్, నాది మమ అనే ధారణ, మమకారము అంటారు, నాది మమ అనేది ఎక్కడ ఉంది, దాని లొకేషన్ ఎక్కడ, బ్రెయిన్లో ఉంది, మెదడు లోపల కణముల యందు ఈ ధారణ, ఈ నిష్కర్ష, నాది అనేది స్థిరంగా నిలిచి ఉంది, బ్రెయిన్లో ఉంది. నాది అన్నప్పుడు అది ఒక జడ వస్తువు కావచ్చు,
లేక ఒక పశువు కావచ్చు, లేక మనిషి కావచ్చు, నా భర్త, నా భార్య, నా కొడుకు, ఆస్తిపాస్తులు కావచ్చు, నాది మమకారము, ఈ మమకారము బ్రెయిన్ సెల్స్ లో ఉంది. ఇప్పుడు నేను సాక్షిగా దర్శిస్తూ వివేక జ్ఞానము తో చూడగానే ఈ మమకారము ఆవిరై బయటికి పోతోంది. నాది అనే ఈ ధారణ, మమకారము ఆవిరిగా అయి బయటకు పోతోంది, పోయింది. నాది అనే ధారణ పోతుంది. రైట్, హౌ, ఎలాగా అని అడగద్దు, జస్ట్ ట్రై. ఎప్పుడైతే నాది అనే మమకారము పోతుందో నాకు శిరస్సు తేలిక అవుతోంది, నెత్తి మీద నుండి పెద్ద బరువు పోయినట్టుగా తెలుస్తోంది. ఒక ఫ్రీడమ్, దేర్ ఇస్ ఎ ఫ్రీడమ్. ఇప్పుడు శిరస్సును వదిలేసి హృదయ స్థానంలో నిలిచి ఉండాలి. హృదయంలో ప్రేమ ఉంటుంది, మమకారం ఉండదు. మమకారం తలలోనే ఉంటుంది. ప్రేమ ఉన్న చోట మమ ఉండదు. నేను హృదయ స్థానంలో నిలిచి ఉంటాను. ప్రేమ రూపుడనై నిలిచి ఉంటాను. ప్రేమ ఎవరిపై? సర్వముపై. సర్వమును ప్రేమించుటయే. అది ఏ ఈశ్వరుని ప్రేమించుట. ఈ సర్వము ఈశ్వరుడే.
నేను సర్వమును ప్రేమించుట ద్వారా ఈశ్వరుని ప్రేమిస్తున్నాను. ఓం నమః శివాయ. నమః అంటే మమకారము లేని ప్రేమ. ఓం నమః శివ. ఇది ఈశ్వరుని యొక్క గొప్ప పూజ. ఈ పూజలో పూజ చేసే నేను నా యందు ఉన్నాను. పూజించబడే ఈశ్వరుడు నాయందే ఉన్నాడు. పూజ అంతా నాయందే కలదు. ఓం నమః శివాయ. పూజించబడే ఈశ్వరుడు నాయందే ఉన్నాడు. ఓం నమః శివాయ. మానసికంగా మంత్రం చెప్తో భావన చేయుటయే పూజ. నమః శివాయ. పూజించే నేను నాయందే ఉన్నాను. ఓం నమః శివాయ. పూజ సామగ్రి తంత్రము అంతా నాయందే గలదు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హృదయస్థానంలో భావనయే పూజ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
ఈశ్వరుడు నాయందే గలడు. సకల తీర్థములు నాయందే గలవు. ఓం నమః శివాయ. సకల క్షేత్రములు నాయందే గలవు. ఓం నమః శివాయ. పూజకు ఫలము పూజయే. కొత్తగా పొందవలసిన ఫలము ఏది లేదు. ఓం నమః శివాయ. పూజకు గమ్యము పూజయే. సర్వము నాయందే ఉన్నది. ఇది సత్యము. ధ్యానము సత్యముతో ఆరంభమై సత్యముతో ముగియును. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శాంతి శాంతి శాంతి. రిలాక్స్, కంఫర్టబుల్ గా కూర్చోండి. కళ్ళు మూసుకుని రిలాక్స్. కన్నులను తెరవాలి. ఈ మైక్ చాలా బాగుంది, కొంచెం అడ్జస్ట్మెంట్ అవసరం అవుతుంది, సెట్ అవటానికి టైం పడుతుంది, బట్ మైక్ ఈజ్ వెరీ గుడ్. మీకు ఎలా ఉంది మైక్? డిస్టర్బెన్స్గా అనిపించిందా?